ఈరోజు మనము మొఘలాయుల కాలం నాటి విద్యా విధానం, సాహిత్యం, వాస్తుశిల్ప కళలు, సంకీర్ణ సంస్కృతి అనే అంశాన్ని చూడడం జరుగుతుందన్నమాట. మొఘలాయుల కాలం నాటి విద్యా విధానం, సాహిత్యం, చిత్రలేఖనము, వాస్తుశిల్ప కళలకు సంబంధించిన అంశాలను చూడడం జరుగుతుంది. మొఘలాయుల కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కనుక చూసినట్టయితే, ప్రధానంగా కొంతమంది వ్యక్తులు మాత్రమే విద్యను అభ్యసించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అది కూడా కొన్ని దేవాలయాల్లోనూ, లేదా ఉన్నత కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఇంట్లలోనూ, లేదా చిన్న చిన్న పూరి గుడిసెల్లోనూ ఈ విద్యను అభ్యసించే అవకాశం ఆనాటి సమాజంలో ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. కొంతమంది మొఘలాయులు విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఆనాటి సమాజంలో విద్యను నేర్చుకున్న వాళ్ళ శాతం కనుక చూసినట్టయితే చాలా తక్కువగా కనిపించడం జరుగుతుంది. ఆనాటి మొఘలాయుల కాలంలోని వాళ్ళ స్త్రీలను కూడా ఎక్కువగా విద్యను నేర్పించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రధానంగా ఈ విద్యలో పాఠ్యాంశాల్లో ఏ అంశాలను బోధించే వాళ్ళు అనే అంశాన్ని కనుక చూసినట్టయితే, నీతి శాస్త్రము, సాంఘిక శాస్త్రము, గణితము, ఖగోళము, జ్యోతిష్యము, తర్కశాస్త్రము, చరిత్ర, వృక్ష శాస్త్రము, వైద్య శాస్త్రాలు, రసాయన శాస్త్రం లాంటి అంశాలను ఆనాటి చదువులో లేదా పాఠ్యాంశాలలోని బోధించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఎక్కువగా చాలా తక్కువ మందిని విద్యను అభ్యసించే వాళ్ళు కూడా గురువులకు ఉన్నత కులానికి సంబంధించిన వాళ్ళు, ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంత డబ్బు రూపంలో ఇస్తే, లేని వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది గురువులకు శారీరక శ్రమ చేయడము, లేదా కేవలము ఏ మాత్రం ఇవ్వకుండానే విద్యను నేర్చుకునేవాళ్ళనమాట. అట్లానే ఆ రోజులు గురువులు ఇంత ఇవ్వాలనే నిబంధన కూడా ఆనాటి పాఠ అంటే విద్య నేర్చుకునే వాళ్ళకు ఎలాంటి ఆంక్షలు ఇవ్వకుండానే ఆసక్తిని బట్టి విద్యను నేర్పించేవాళ్ళనమాట. కొంతమంది మంచి పరిపక్వత ఉన్నవాళ్ళు లేదా మంచి నైపుణ్యం ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల్లోనే ఎక్కువ విద్య నేర్చుకొని ఎక్కువ తరగతులు పైకి వెళ్ళేవాళ్ళనమాట. అలాగే కొంచెం మొద్దుగా ఉన్న వాళ్ళను ఎక్కువ సంవత్సరాలు ఒకే క్లాసులోనే ఉంచే పరిస్థితులు కూడా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే హిందువుల కనుక చూసినట్టయితే ఆ రోజుల్లోనే 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే స్కూల్కు పంపే ఆచారం మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట ఆ రోజుల్లోనే మొఘలాయుల కాలంలో. ముస్లింలు కూడా సుమారుగా 4 సంవత్సరాలు దాటిన పిల్లలకు పాఠశాలలు పంపే ఆచారం ఉంది. అవి కూడా పాఠశాలలు ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో ఉండే, అసలు పాఠశాలలు లేవు, ఓన్లీ మదర్సాలు, పాఠశాల దేవాలయాల్లో కానీ విద్యను నేర్చుకునే అవకాశం ఉండేదన్నమాట. ఇక హిందువులు కూడా ప్రధానంగా హిందూ దేవతలకు సంబంధించిన కానీ, హిందూ సాహిత్యానికి సంబంధించి రామాయణం కానీ, మహాభారతం కానీ ఇలాంటివి బోధిస్తే, ముస్లిం వాళ్ళు వాళ్ళ వర్గానికి సంబంధించిన వేదాలకు వాళ్ళకు సంబంధించిన ఖురాన్ లాంటివి ఇతరత్ర బోధించేవాళ్ళనమాట. కేవలము ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాళ్ళ వీలును బట్టి విద్యను నేర్చుకునే అవకాశము గురువు ఇచ్చేదన్నమాట. అయితే ఇక్కడ గురువులు ధనవంతులు మాత్రము గురువులకు బహుమానాలు ఇచ్చేవాళ్ళు, ఉన్నత తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు నేర్చుకోవడమే చాలా తక్కువ, అసలు నేర్చుకోకుండానే ఉండేవాళ్ళు ఎవరో ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు. లేని కులంలో కనుక చూసినట్లయితే చాలా తక్కువ, ఎక్కడో ఒకరు అలా విద్య నేర్చుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇది విద్య ఏ విధంగా నేర్చుకోవడం జరిగిందంటే, అది అయితే ముస్లింలు కూడా మదర్సాల్లో కానీ వాళ్ళ ఏమంటాం అది ప్రార్థన ప్లేస్లో కానీ విద్య నేర్చుకునే అవకాశం కల్పించబడేదన్నమాట ముస్లింలకు. హిందువులు మామూలుగా ఇంతమంది చెప్పినట్టు దేవాలయాల్లో నేర్చుకునే అవకాశం ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఇలా వీళ్ళలో విద్య నేర్చుకొని అనేక గ్రంథాలను రాసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారో, హుమాయూన్ చెల్లెలైన గుల్బదన్ బేగం అనే ఆమె రాయడం జరుగుతుంది. రాజు అయిన బాబరు ఏ గ్రంథం రాయడం జరుగుతుందంటే బాబర్ నామా, టర్కీ భాషలో రాయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ గ్రంథం, వీళ్ళ అక్బర్ గురించి ప్రసిద్ధమైన గ్రంథము
అక్బర్నామా కావచ్చు, ఐని అక్బర్ కావచ్చు, అబుల్ ఫజల్ రాయడం జరుగుతుందన్నమాట. అంటే ఎంతోమంది విద్య నేర్చుకున్నారు కానీ చాలా అప్పుడున్న జనాభాతో పోలిస్తే నేర్చుకున్న వాళ్ళ శాతము మనకు చాలా తక్కువగా ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ పెద్ద పెద్ద నగరాల్లోని ఎక్కువగా పిల్లలు విద్య నేర్చుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే వీళ్ళ కాలంలో, మొఘలాయిల కాలంలో ప్రధానంగా అనే సాహిత్యం అనేది బాగా డెవలప్ అయినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. సాహిత్యం అంటే విద్యకు సంబంధించి అనేక పుస్తకాలు కూడా రాయబడినట్లు మనం ఇంతకుముందు చెప్పినట్టు గుల్బదన్ బేగం హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. బాబరు తనకు సంబంధించి తన ఆటోబయోగ్రఫీ లాగా బాబర్ నామా అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. ఇలా మనకు కనిపించడం జరుగుతుంది. అయితే సాహిత్యంలో ఎక్కువగా రాయబడిన గ్రంథాలు ఏమంటే పారసిక భాష. పారసిక భాష అనేది మొఘలాయిల యొక్క అధికార భాషగా మనకు కనిపించడం జరుగుతుంది. మొఘలాయిలు ఎక్కువగా పారసిక భాషను వాళ్ళ దర్బార్లోనే ఎక్కువ పారసిక భాషను ఉపయోగించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ పారసిక భాషల్లోనే అనేక మంది రాజులు గ్రంథాలను రాయడం జరిగింది. అలాగే బాబర్కు సంబంధించిన గ్రంథం కావచ్చు, ఇంకా ఇతరత్ర గ్రంథాలు కావచ్చు, టర్కీ భాషలో హుమాయూన్ గుల్బదన్ బేగం రాసిన హుమాయూన్ నామా కావచ్చు, ఇవన్నీ కూడా పర్షియన్ భాషలో ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హుమాయూన్ తర్వాత వచ్చిన అక్బర్కు సంబంధించిన ఐని అక్బర్ కావచ్చు, ఐని అక్బర్ కావచ్చు, అక్బర్ నామా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పర్షియా పారసిక భాషల్లో, పర్షియా కాదు పారసిక భాషల్లో మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే అక్బర్ బదౌని ఒక గ్రంథం రాస్తాడు. బదౌని ఒక గ్రంథం రాస్తాడు, ఏంటిదంటే ముంతకబ్ ఉల్ తారిక్. ముంతకబ్ ఉల్ తారిక్ ముంతకబ్ ఉల్ తారిక్ అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఇంతకుముందు అబుల్ ఫజల్ చెప్పింది, అక్బర్ ఐని కావచ్చు, అక్బర్ నామా కావచ్చు, ఇంకా అనేక రకాల గ్రంథాలు ఆ రోజుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఈ మొఘలాయిల కాలంలో కనుక చూసినట్టయితే మనకు అక్బర్ పాలన కాలంలో సుమారుగా 59 పారసి అతని ఆస్థానంలో 59 మంది పారసిక కవులు ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అలా పారసిక భాషకు, పారసిక భాషలోనే ఎక్కువగా సాహిత్యం వెలువడినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకు ఇది అలాగే హిందూ ముస్లింలు అందరూ కూడా వివిధ రూపాల్లో వాళ్ళ వాళ్ళ హిందువులు కూడా ముస్లింలుగానే వివిధ స్థాయిలలోని వాళ్ళ వాళ్ళ గ్రంథాలను రచన చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ పారసిక భాష తదనంతరం ఎక్కువగా ఆదరించబడిన భాష ఏదంటే హిందీ అన్నమాట. పారసిక భాష కాకుండా తర్వాత స్థానంలో ఉన్న ఎక్కువగా ప్రజల చేత ఆదరించబడిన గ్రంథం ఏంటంటే, సారీ, భాష ఏంటంటే హిందీ అన్నమాట. హిందీలోనే ఆ రోజు కబీర్ అనేక దోహలను అంటే పద్యాలను రాయడం జరిగిందన్నమాట. సాకీస్ అంటారు అన్నమాట వాటిని. అలాగే మనకు రాజ బీర్బల్ అనే బిరుదును, రాజా బీర్బల్ ఆస్థానంలోనే అక్బర్ మంచి పేరు పొందడం జరుగుతుందన్నమాట బీర్బల్. అలాగే అబ్దుల్ రహీం అనే కవి, అలాగే మనకు వీళ్ళ కాలంలోనే రచించబడిన అంటే వీళ్ళు పరిపాలన చేస్తున్న కాలంలోనే కాళిదాసు రచించిన రామచరిత్రమానస్, తులసిదాస్ ఇతివృత్తంగా మనకు ఇతను అంటే రామచరిత్ర మానస్ అనే గ్రంథం అనేది ఎంతో మనకు ప్రాధాన్యత కలిగిన, హిందీ భాషలో రాయబడిన ప్రాధాన్యత కలిగిన గ్రంథంగా మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇది దీన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది క్రైస్తవులకు బైబుల్ లాంటి గ్రంథాలు కూడా ఆ రోజుల్లోనే హిందీ భాషలోనే వెలువరించడం జరిగిందనమాట. ఈ విధంగా అంటే రామచరిత్ర మానస్ మెయిన్ హిందువులకు అయితే
ఇంకా ఆనాటి సమాజంలో ఉన్న క్రైస్తవ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ ఇది అంటే ఆ రాజుల్లోనే ఆ కాలంలోనే సూర్దాస్ సూర్సాగర్ అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. ఇది కూడా మనకు హిందీ భాషలోనే రాయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఎక్కువ కృష్ణ భక్తికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా హిందీ భాషలోని ప్రధానమైన జాతీయ భావనను ప్రేరేపించే విధంగా మనకు ఉన్నట్లు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకు సంస్కృత భాష కనుక చూసినట్టయితే షాజహాన్ కాలంలో జగన్నాథ పండితుడు అనే కవి ఉండడం జరుగుతుంది అన్నమాట. షాజహాన్ కాలంలో జగన్నాథ పండితుడు ఉండడం జరుగుతుంది. ఇతను రస గంగాధరం గంగల హరి అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది అన్నమాట. ఇవి ఎంతో కీర్తి పొందిన గ్రంథాలుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ జగన్నాథ పండితుడే కవిరాయ్ అనే బిరుదును పొందడం జరుగుతుంది అన్నమాట. కవిరాయ్ అనే బిరుదును పొందినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే దారాసికో సంస్కృత భాషలోని కూడా గొప్ప, ఇప్పుడు షాజహాన్ కుమారుడు అన్నమాట దారాసికో, ఆయన సంస్కృత భాషలోనే గొప్ప పండితుడుగా మనకు కనిపించడం జరుగుతుంది. కొన్ని గ్రంథాలను కూడా ఆయన రాసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది సంస్కృత భాషకు సంబంధించి. తర్వాత ఉర్దూ భాషను కనుక చూసినట్టయితే ఉర్దూ భాష అంటే మెయిన్ పారసిక ప్లస్ హిందీ కలిస్తే ఉర్దూ భాష రావడం జరుగుతుంది అన్నమాట. పారసిక హిందీ కలిస్తే ఉర్దూ భాషగా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఉర్దూ భాషలో కూడా అనేక గ్రంథాలు ఆ రోజుల్లోనే రచన చేయబడినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ప్రాంతీయ భాషలు కూడా అక్కడక్కడ అంటే మొఘలాయులు పాలన చేస్తున్న కాలంలో ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఇలాంటి పరిస్థితి మనకు వీళ్ళ కాలంలోనే కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత కనుక చూసినట్టయితే లలిత కళలు కళాపోష కనుక చూసినట్టయితే అంటే వాస్తుశిల్పకళం ఏ విధంగా ఉంది వీళ్ళ కాలంలో కనుక, వీళ్ళు అనేక కట్టడాలు, దేవాలయాలు, మసీదులు లాంటివి, అంటే దేవాలయాలు తక్కువ మసీదులు లాంటివి నిర్మాణం చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. వీళ్ళ నిర్మాణంలో డోమాకృతి ఇలా పైకి వెళ్ళే కొలది డోమాకృతిని కలిగి ఉండి చేపట్టిన నిర్మాణాలు వీళ్ళ కాలంలో మనకు అనేకం కనిపించడం జరుగుతుంది. ఈ డోమాకృతితో పాటు వివిధ రకరకాల ఎరుపు రాయి, నలుపు రాయి, అలాగే తెలుపు రాయిని ఉపయోగించి నిర్మాణాలను చేపట్టినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వాస్తుశిల్పకళ కనుక చూసినట్టయితే అలాంటి నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. వీళ్ళ నిర్మాణం చేసిన వాళ్ళలో ప్రధానంగా తాజ్మహల్ కావచ్చు, అలాగే ఫతేపూర్ సిక్రీ కావచ్చు, ఆగ్రా కావచ్చు, ఇంకా అనేక షాజహానాబాద్ కావచ్చు, నగరం కావచ్చు, అలాగే జామా మసీదు కావచ్చు, మోతీ మసీదు కావచ్చు, ఇలా అనేక రకాల నగరాలు, అలాగే నిర్మాణాలు, అలాగే కట్టడాలు కూడా వీళ్ళ కాలంలో నిర్మాణం చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. దిన్పనహ అనే మతాలకు సంబంధించిన ఒక కేంద్రాన్ని నిర్మించడం జరుగుతుంది అన్నమాట హుమాయున్ అనే ఆయన. అలాగే ఢిల్లీలో పురాణ కిల్లను మనకు ఎవరు ఈయన షేర్షా నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద దర్వాజాను అక్బర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అన్నమాట. జీలం నది ఒడ్డున రోహ్టాస్ కోటను షేర్షా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆగ్రా కావచ్చు, ఫతేపూర్ సిక్రీ కావచ్చు, లాహోర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లోని దేవాలయాలను నిర్మాణం చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అనేక ప్రాంతాల్లో నగరాలను నిర్మాణం చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లోని అనేక కోటలు, అనేక స్తంభాలతో నిర్మాణాలు చేపట్టినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది వీళ్ళ కాలానికి వాస్తుశిల్పకళకు సంబంధించింది. తర్వాత కనుక చూసినట్టయితే మనకు అనేక షాజహాన్ నిర్మించిన ప్రసిద్ధమైన కట్టడం ఏంటంటే మనకు తెలుసు తాజ్మహల్. దానికి ఎంతో సుమారుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే అలాగే మనకు నెమలి సింహాసనాన్ని, మయూర సింహాసనాన్ని కూడా ఈయన షాజహాన్ కాలంలో నిర్మాణం చేసి దానికి సుమారుగా 19 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజుల్లోనే నిర్మాణం చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే వీళ్ళ చిత్ర అంటే డిజైన్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కనుక చూసినట్టయితే పర్సియా, చైనా, మంగోలియాతో కూడిన మిక్సింగ్తో కూడిన డిజైన్ ఉండడం జరిగింది అన్నమాట. వీళ్ళ కాలంలో మొఘల్లు, చైనా, పర్సియా లాంటి డిజైను మిక్స్ చేసి వీళ్ళు నిర్మాణం మీద యూజ్ చేసినట్టు, అలాగే అనేక నిర్మాణాల మీద
ఆకులను అలుములతో కూడిన నిర్మాణాలు కానీ హంసలతో కూడిన నిర్మాణాలను కానీ వీళ్ళు ఎక్కువగా ఉపయోగించినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. వీళ్ళ కాలంలోనే అనేక చిత్రలేఖకులు కూడా పెయింటర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. జహాంగీర్ అనే రాజు ఎవరు ఒక పెయింట్ వేస్తే ఆ పెయింట్ ఎవరు వేసిందని గుర్తించే అంత నైపుణ్యం కలిగిన చక్రవర్తిగా మనం జహాంగీర్ని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా అనేక మంది చిత్రలేఖకులు అలాగే చిత్రలేఖనాన్ని కూడా ఆనాటి రాజులు ఎక్కువ ఎంతోమందిని చిత్రలేఖకులను పోషించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత సంగీతం కనుక చూసినట్టయితే ఆ రోజుల్లోనే వీళ్ళ కాలంలో సంగీతంలో అక్బర్ కాలంలో తాన్సేన్ అనే ఆయన ఉండడం జరుగుతుంది. గొప్ప సంగీత విధ్వంసకారుడు అన్నమాట. ఈ విధంగా సంగీతాన్ని కూడా ఎక్కువ మొత్తంలోనే అనేక మందిని సంగీతకారులను కూడా వీళ్ళు అంటే అనేక మొఘలాయల రాజులందరూ కూడా ఆదరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఇక నాట్యం విషయం చూస్తే నాట్యం నాటకం చూస్తే నాట్యానికి సంబంధించిన అనేక మంది ఉన్నత వర్గానికి సంబంధించిన ప్రజలు ఎల్లప్పుడూ కొంతమంది ఉంపుడుగత్తెలను ఉంచుకుంటూ వాళ్ళతో నాట్యాలు చేయిస్తూ విలాసవంతమైన భూగోళాలసమైన జీవితాన్ని గడిపినట్టు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఇది మొఘలాయులకు సంబంధించిన విద్యా విధానం, సాహిత్యం, వాస్తుశిల్ప, చిత్రలేఖనం.